हाई फ्रेंड्स वेलकम टू साई इंडिया जॉब अलर्ट फ्रेंड्स लेटेस्ट जॉब अपडेट्स मिस अवकुंडा उंडालंटे मन चैनल ने सब्सक्राइब चेसे पक्कन उन्न बेल आइकन क्लिक चेयंडि फ्रेंड्स बेल आइकन क्लिक चेस्ते डेली जॉब नोटिफिकेशन्स अनेवी मीकु नोटिफिकेशन रूपंलो वस्तुन्नायि उंटायि फ्रेंड्स नोटिफिकेशन डीटेल्स लोकि वेल्लिपोते मन की बाबा एटॉमिक रीसर्च सेंटर नुंचि मन की नोटिफिकेशन रिलीज अयिंदि फ्रेंड्स नोटिफिकेशन डीटेल्स लो मनं चूसुकुंटे ఇక్కడ మనకి వర్కింగ్ అసిస్టెంట్ పోస్టులు వచ్చి మనకి 12 పోస్టులు వేకెన్సీస్ అనేవి ఉన్నాయి పోస్ట్ వైజ్గా డీటెయిల్స్ చూసుకుంటే 12 పోస్టుల్లో వచ్చి ఎస్సీ వాళ్ళకి 2 పోస్టులు ఎస్టీ వాళ్ళకి 1 ఓబీసీ వాళ్ళకి 1 ఈడబ్ల్యూసీ వాళ్ళకి 1 అన్రిజర్వ్ క్యాండిడేట్కి 7 మొత్తం 12 పోస్టుల వేకెన్సీస్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ మనం పే లెవెల్ చూసుకుంటే లెవెల్ 1 ప్రకారంగా మనకి పే లెవెల్ అనేది ఉంటుంది ఇక్కడ మనం చూసుకుంటే శాలరీ వచ్చి 18000 నుంచి శాలరీ అనేది ఉంటుంది ప్లస్ మళ్ళీ గవర్నమెంట్ అలవెన్సెస్ అన్నీ కలిపి ఉంటాయి ఫ్రెండ్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే 10th పాస్ అయిన ప్రతి ఒక్క క్యాండిడేట్ ఈ పోస్టుకి అప్లై చేసుకోవచ్చు ఏజ్ లిమిట్ చూసుకుంటే 18 నుంచి 27 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అండ్ సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే ఫ్రెండ్స్ మనకి మన స్టేజ్ 1 స్టేజ్ 2లో మనకి ఎగ్జామినేషన్స్ అనేవి ఉంటాయి స్టేజ్ 1లో వచ్చి మనం చూసుకుంటే ప్రిలిమినరీ టెస్ట్ అనేది ఉంటుంది ప్రిలిమినరీ టెస్ట్లో మనకి 50 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ మన సిలబస్ మనం చూసుకుంటే మ్యాథమెటిక్స్లో 20 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి సైన్స్లో 20 అలాగే జనరల్ అవేర్నెస్ నుంచి 10 క్వశ్చన్స్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకుంటే ఈచ్ క్వశ్చన్కి 3 మార్క్స్ అనేది ఉంటుంది అలానే ఈచ్ రాంగ్ ఆన్సర్కి 1 మార్క్ అనేది కట్టడం జరుగుతుందని చెప్పి నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే మనకి ప్రిలిమినరీ టెస్ట్ పాస్ అయిన క్యాండిడేట్స్కి మనకి అడ్వాన్స్డ్ టెస్ట్ అనేది ఉంటుంది అడ్వాన్స్డ్ టెస్ట్ కూడా మనకి చూసుకుంటే మనకి 15 ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది ఉంటుంది 2 అవర్స్ టైం డ్యూరేషన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ మనం సిలబస్ చూసుకుంటే మ్యాథమెటిక్స్ నుంచి 15 క్వశ్చన్స్ సైన్స్ నుంచి 15 క్వశ్చన్స్ అలాగే జనరల్ అవేర్నెస్ నుంచి 10 క్వశ్చన్స్ అండ్ బేసిక్ ఇంగ్లీష్ నుంచి 10 క్వశ్చన్స్ అనేవి ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకుంటే 3 మార్క్స్ అనేవి ఈచ్ రైట్ ఆన్సర్కి కరెక్ట్ ఆన్సర్కి అనేది ఉంటుంది అండ్ ఇక్కడ మనం చూసుకుంటే 1 మార్క్ విల్ బి డిడక్టెడ్ ఫ్రమ్ ఈచ్ ఇన్కరెక్ట్ వర్డ్ ఇన్కరెక్ట్ ఆన్సర్ అంటే ఇన్కరెక్ట్ మనం ఏమైనా తప్పు ఆన్సర్ చేస్తే మనకి 1 మార్క్ విల్ బి డిడక్టెడ్ అని చెప్పి నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం జనరల్ ఇన్స్ట్రక్షన్స్లో చూసుకుంటే అప్రైజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఫ్రెండ్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 5 ఇయర్స్ ఓబీసీ వాళ్ళకి అయితే 3 ఇయర్స్ అనేది అప్రైజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఉంటుంది ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే 10th పాయింట్లో మనకి చూసుకుంటే పోస్టింగ్ ఆఫ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ వుడ్ బీ ఆర్ డిస్క్రిబ్యూటివ్ కాంపిటేటివ్ అథారిటీ ఆఫ్ ఫర్ అవైలబుల్ ద వేకెన్సీస్ అంటే మనకి పోస్టింగ్ అనేది మనకి బాబా అటామిక్ సెంటర్ రీసెర్చ్ ఎక్కడైతే ఉంటుందో ఆల్ ఓవర్ ఇండియాలో అక్కడే మనకి పోస్టింగ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ అండ్ ట్రాన్స్ఫర్స్ కూడా ఉంటాయి అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే హౌ టు అప్లై అని చూసుకుంటే ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఆన్లైన్లో అప్లై చేసుకునే లింక్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను క్లిక్ చేసి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చి చూసుకుంటే 4/1/2021 అంటే 4/1 నుంచి అప్లికేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది అప్లికేషన్ ఎండ్ డేట్ వచ్చి చూసుకుంటే 22/1/2021 లోపు మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అండ్ అప్లికేషన్ ఫీజు మనం చూసుకుంటే మనకి ఇక్కడ మనం చూసుకుంటే ఎస్సీ ఎస్టీ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్ మెన్స్కి ఉమెన్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీజు అనేది ఉండదు అండ్ నెక్స్ట్ మన అదర్ క్యాండిడేట్స్ ఎవరైతే చూసుకుంటారో వాళ్ళందరికీ 100 రూపీస్ ఫీజు అనేది ఉంటుంది ఫ్రెండ్స్ అప్లై చేసుకునే విధానం మనం చూసుకుంటే అఫీషియల్ వెబ్సైట్ అయితే ఎలా ఉంటుంది ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బాబా అటామిక్ రీసెర్చ్ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఎలా ఉంటుంది ఫ్రెండ్స్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యూజర్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అంటే మన ఈమెయిల్ అడ్రస్ ఫస్ట్ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసిన తర్వాత రిజిస్టర్ అయిన తర్వాత మనకి లాగిన్ పేజ్ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ లాగిన్ పేజ్ వచ్చి ఇలా ఉంటుంది మనం ఈమెయిల్ అడ్రస్ పాస్వర్డ్తో ఈ క్యాప్చర్తో టైప్ చేసి లాగిన్ అయిన తర్వాత మన జాబ్స్ అనేవి అప్లై చేసుకోవడానికి అవుతుంది అండ్ ఇది ఫ్రెండ్స్ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ నుంచి రిలీజ్ అయిన నోటిఫికేషన్ పూర్తి వివరాలు మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్